పద్మనాభం పోలీస్ స్టేషన్లో దారుణం. కోడి దొంగతనం కేసులో దళిత యువకుడును చితకబాదిన పోలీసులు. దళిత యువకుడిపై పద్మనాభం క్రైమ్ పోలీసులు థర్డ్ డిగ్రీలో యువకుడికి కాళ్లు విరిచేసిన పోలీసులు. పోలీసుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం. మద్యం మత్తులో విరుచుకుపడ్డ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్. బాధితుడును విజయనగరం మహారాజా హాస్పిటల్కి తరలింపు. పోలీసులు కొట్టడంతో విరిగిపోయిన కాళ్లు. పోలీసుల తీరుతో స్టేషన్ ముందు బైఠాయించిన గ్రామస్తులు. పద్మనాభం ఘటనపై క్రైమ్ డీసీపీ నాగన్న సీరియస్. అర్ధరాత్రి పద్మనాభం పోలీస్ స్టేషన్కి వెళ్లిన డీసీపీ ఇద్దరు కానిస్టేబుల్స్పై విచారణకు ఆదేశం. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో దర్యాప్తు. డీసీపీ హామీతో ఆందోళన విరమించిన దళిత కుటుంబాలు. మా పేరు బాందపురం బాబు సార్. నేను మా ఊర్లో చిన్న దొంగతనం చేశాను. కోడిని పట్టుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి అమ్మేశాను 4,700కి. ఆ అమ్మేసిన 5 రోజుల తర్వాత రాజుగారికి తెలిసిపోయింది. ఓనర్కి తెలిసిపోతే పిలిపించి అడిగారు పెద్ద మనసులో. ఏరో అలా చేశానంటే అలాగే తెలియక చేశాను రాజుగారు, నా వాళ్ళు తప్పని, మీరు ఏం చేసినా నేను పడతానని చెప్తే పెద్ద మనసులోను 12,000 నాకు జరిమానా కట్టాలి అన్నారు. 12,000 కట్టడానికి నేను ఒప్పుకున్నాను. ఎలాగ నా వాళ్ళు తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాను. ఆ 12,000కి కాక ఇంకో 12,000 ఎక్స్ట్రా 24,000 కట్టమన్నారు రాజుగారు. 24,000 అంటే మా దగ్గర ఎలాగ లేవండి, అది కోడి కూడా అంత రేటు కాదు. మనం మా వాళ్ళు తప్పని 12,000 కడతాము, 24,000 అంటే మా దగ్గర లేవండి అంటే ఆ రాజుగారు ఏం చేశారు, సరే అయితే ఆ డబ్బులు పెట్టుకొని వచ్చి రాజీ చేసుకుందాం అన్నారు. అప్పుడు అవతల పార్టీ వాళ్ళకి మాకు పడక ఆ రాజుగారు నిర్రెక్కించి కంప్లైంట్ పెట్టించారు. కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి 4 రోజులు కానీ మమ్మల్ని స్టేషన్లో తిప్పించి ఇబ్బంది పెట్టించారు. నాలుగు రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే ఈరోజు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈరోజు ఎలాగైనా రాజీ పడిపోదాం అన్నారు. 10 అయిన దాకా 10 గంటలకి క్రైమ్ బ్రాంచ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలీలు మాట్లాడుకొని ఏటైందో మరి మాకు తెలియదు. మాట్లాడిన తర్వాత 11:30 చేసి రాజీకి వచ్చేదాన్ని అతను రాజీకి రాలేదు. అప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ అతను వచ్చి కానిస్టేబుల్ ఫుల్ తాయేసి వచ్చి కోడిని ఎంత కమ్మారని అడిగారు. సార్ అడిగితే మేము చెప్పాం 4,700 కమ్మామని. 4,700 కమ్మితే 4,000 పంచాయతీలు ఎంత కడతానని అడిగారు. అయ్యో 24,000 ఈ 4,700 రౌండ్ పేగర్ వాళ్ళు మమ్మల్ని 30,000 అడిగారు సార్. మాకడ అంత డబ్బులు లేవు సార్, మీరు ఏం చేసినా కేసు కట్టింది కట్టియండి అన్నాం. అయినా సరే వెనక పుల్లు తాయేసి వచ్చారు. ఫస్ట్ గుండెలు మేము తిన్నారు సార్. కాలు బాగాలేదు, సర్జరీ తోటి ఉన్నాను. సీఏ గారికి ఎస్సీ గారు కూడా తెలుసు అంటే వెనక పుల్లు తాయేసి వచ్చారు. నెక్స్ట్ మొక్క మీద జల్ల కొట్టారు. తర్వాత నించోబెట్టి మోకలేయించిన తర్వాత ఇక్కడ తనిసారు పట్టడం 2 సార్లు నెక్స్ట్ తనితప్పటికి నా కాలు స్క్రూలు మళ్ళీ సలుపులు వస్తాయి. ఆ సలుపులు రాగానే లేడీ కానిస్టేబుల్ మా అన్నయ్యలు లోన పరిగెట్టి వచ్చి అప్పటికే ఆ ఇద్దరు కానిస్టేబుల్ బయట పారిపోయారు వెనక డోర్ నుండి. అది సార్ జరిగింది. అప్పుడు 100 ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టి 100 తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ జరిగింది బయట జరిగింది పోలీస్ స్టేషన్లోనే 14వ స్టేషన్లోనే లైట్లు కూడా. మీరు ఏ టైంలో మిమ్మల్ని తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు? ఎక్కడికి సార్? నేను పోలీస్ స్టేషన్ ఉదయం తీసుకెళ్లారా, మధ్యాహ్నం తీసుకెళ్లారా, సాయంత్రం? వారు 10 గంటల కాంచి నైట్ 8 అయిన దాకా స్టేషన్లో ఉన్నాను సార్. 3 రోజులు కాంచి. ఎవరు కుట్టారు, పేర్లు ఏమి ఐడియా ఉందా నీకు? క్రైమ్ ఎస్సీ గారు ఇచ్చారు సార్ వాళ్ళిద్దరు పేర్లు. చూపించు అలాగే ఈ పేర్లు సార్, వాళ్ళ పేర్లు, కానిస్టేబుల్ పేర్లు. మా పేరు గాలేని బాబు సార్. రాజుగారి కోడి కేసు గురించి ఇలాగ తీసుకుని ఉదయం 10 గంటలకు వచ్చాం సార్. 2 రోజులు బట్టి తిరుగుతున్నాం సార్. తిరిగిన తర్వాత ఇలాగ కేసు రాజుగారు వచ్చారు, 2 రోజులు పర్మిషన్ కోసం క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐకి లెటర్ రాశారు సార్. 2 రోజుల తర్వాత తగు మాట్లాడుకుని వస్తాం అని కోడి గలతను చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇది ఇలాగ మాట్లాడుతుండగా ఇద్దరు క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ వచ్చి లోనకి తీసుకెళ్లి లైట్లు ఆపేసి మోకాలు వేయించి 5,000 తెచ్చండి, డబ్బులు 30,000 అడిగారు సార్. 5,000 అని ఒకళ్ళు అన్నారు సార్. 30,000 ఒకళ్ళు తెచ్చండి, మీరు డబ్బులు నాకు కట్టేయండి, కట్టిస్తే వదిలేస్తానని అన్నారు సార్. లైట్లు ఆపేసి మీ నాన్న బూతులని తిట్టారు సార్. ఇది బూత్ తిట్లని తిట్టారు సార్. మీ పేరేంటి? గాలి ఎన్నబాబు సార్. మీదక్క మీద ఊరు? మాది బాందేపురం సార్, పద్మనాభం మండలం సార్. మీకు ఎస్ఐ గారు ఇల్లు చెప్పారు కదా, ఎస్ఐ గారు రాస్తున్నారు సార్. అప్పుడు
ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు సార్. కొడుతున్నప్పుడు ఉన్నారా? కొడుతప్పుడు అంటే గోడ ఉంది సార్, మన ఇతను రాస్తాను సార్, కానిస్టేబుల్ పిలుస్తాను సార్, శ్రీను శ్రీను అని సార్, సార్ వస్తాను సార్, నేను ఎస్ఆర్ ఇస్తాను ఎస్ఆర్ ఇస్తాను అని అన్నారు సార్. ఎస్ఐ గారిది అయితే రాస్తాను. ఆన్ ద స్పాట్ లో ఎస్ఐ ఉన్నాడు లేదా? ఎందుకు గోడ పక్క గోడ మమ్మల్ని కొట్టడం తెలియదు. ఎస్ఐ గారు ఉన్నారు సార్. ఎస్ఐ గారు ఎవరు? ఎస్ఐ పేరు ఏంటి తెలియదు సార్.